చాలా మెరుగైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దిగ్విజయంగా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. ఈసారి మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యము కించిత్ లోపము, అకాల నిద్ర, అకాల భోజనం, అనవసరంగా వీళ్లకు వీళ్లే అనుమాన పక్షులుగా తయారవుతుంటారు. ఆ అనుమానాలని వీడి వాళ్ల నీడని వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితికి వస్తుంటారు. ఎందుకంటే బికాస్ కొన్ని టెన్షన్లు, ఒత్తిళ్లు ఉంటాయి, వాటిని కొద్దిగా అధిగమించి వాళ్ళు ఖచ్చితంగా ఈసారి దత్తాత్రేయ స్వామిని పూర్తిగా అనుగ్రహాన్ని పొందుతూ సుబ్రహ్మణ్య స్వామికి శాంతి చేయిస్తే అఖండమైనటువంటి విజయాన్ని చేకూరుస్తుంది. మొత్తంగా వెరసి ఈసారి శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని మనం చేస్తుంటాం. కాబట్టి ఇప్పుడు విజయ దీక్షకి సంకల్పం, ఒక్కసారి అందరూ కూడా లేచి నిలబడదాం, ఒక సంకల్పం చేద్దాం అందరం. మనందరం ఈనాడు ఇక్కడ సమావేశమై ఈ సంకల్పాన్ని చేస్తున్నాం. మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో ఈ సంకల్పాన్ని మనం నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతమంది ఆచార్యుల యొక్క మార్గదర్శకంలో ఈ విజయనామ సంవత్సరం శ్రీరామ నామంతో మారు మృగాలని వాడవాడల ప్రతి పల్లె, ప్రతి తాండ, ప్రతి పట్టణం, ప్రతి నగరం, ప్రతి బాట రాముడి యొక్క నామంతో పూర్తి స్థాయిలో ఈ దేశమంతా కూడా రామనామం కావాలని, రాముడి యొక్క అనుగ్రహంతో త్వరలో అయోధ్యలో శ్రీరామ మందిర సాకారాన్ని మనం చేసుకోవాలని ఒక మహాతపస్సుని చేస్తాం. ఈ సంకల్పం నాతో పాటు చెప్పండి. ఈ విజయనామ సంవత్సరంలో నేను నా తోటి వారితోనూ యావత్ రాష్ట్రంలోని కోట్లాది భక్తులందరి చేత, కోట్లాది మంది భక్తుల చేత శ్రీరామ జయరామ జయ జయ రామ, శ్రీరామ జయరామ జయ జయ రామ నామాన్ని ప్రతినిత్యము జపం చేయిస్తాము కోటానుకోట్ల జపంతో ఈ విజయనామ సంవత్సరంలో శ్రీరామ నామాన్ని యావత్ దేశం యావత్ భూమండలానికి శ్రీరామ శక్తిని వ్యాపింపజేసే దిశగా నా వంతు యథాశక్తి ఆచార్య మార్గదర్శకంలో పూర్తిగా కంకణబద్ధురాలునై మేము తప్పక మా కుటుంబాన్ని మా ఇరుగు పొరుగును మా వీధి వాడ మా ప్రాంతాన్ని మా జనసౌఖ్యం కోసం మానవ మనుగడ కోసం ధర్మ ప్రతిష్టాపన కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం శ్రీరామ శక్తిని జాగృతం చేసే శ్రీరామ జయరామ జయ జయ రామ మంత్రాన్ని నిత్యము నిరంతరము తరంతరము అనుసంధానం చేస్తూ జపిస్తూ తరించదముగాక జయ శ్రీరామ.